Hi friends, welcome to Saritha's Creations. Iroj mana video lo veg pulao recipe evidanga tayar cheyalo chuddamandi. Idi maniki lunch box lo kani evarina guest lo vachinappudu kani tvaraga ayipodaniki oka kevalam 10 nimshallone pressure cooker lo ela chesukovalo chusiddamandi. Video start chese mundre na channel ni first time ganaka chusinatlayite subscribe chesukondi. Ippudaithe video start chesiddam. Munduga vetiki kavalsina items vachesi 1 cup onion, 1/2 cup carrot, 1/2 cup beans, ikkada batani sweet corn kalipi 1/2 cup teeskunanu, 1/2 cup tomato, inka 1/2 cup capsicum, rendu pachimirapakayalu chilikalaga cut chesi pettesukunanu, alage spring onion kuda chinnaga cut chesi pettukunanandi, koddiga kottimira pudina, alage koncham 1 tablespoon allam velulli paste, spices kochesi rendu biryani aakulu ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక కట్ట అంటారు కదా అది ఒక 1/2 టీస్పూన్ షాజీరా ఒక టీస్పూన్ జీరా పౌడర్ ఒక టీస్పూన్ గరం మసాలా ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి అవి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి మీరు మామూలు రైస్ తో కూడా చేసేయొచ్చు మామూలు రైస్ కిను బాస్మతి రైస్ కి వాటర్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను చెప్తానండి ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండి నేను ఇక్కడ రెండు కలిపి తీసుకుంటున్నాను మీరు మొత్తం ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే నేను ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఘీ రెండు కలిపి వేసేసుకుంటున్నాను ఇవి కాస్త కరిగిన తర్వాత ఇందులో మనం ఇందాక పెట్టుకున్న స్పైసెస్ ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు కట్ట దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఇవన్నీ వేసేసుకొని అలాగే ఒక 10 జీడిపప్పు పల్పులు కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేయించేసుకోవాలన్నమాట ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 1 కప్ ఆనియన్ కూడా వేసి దోరగా వేయించేసుకోవాలండి అంటే మనకి ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో మనం ఏవైతే తీసుకున్నామో స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అది లేకపోతే అవాయిడ్ చేసేసేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ ప్లస్ రెండు గ్రీన్ చిల్లీస్ పెట్టుకున్నాను కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి మనకి పచ్చి వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా మనం వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము ముందుగా 1/2 కప్ బీన్స్ 1/2 కప్ క్యారెట్ పచ్చి బఠానీలు స్వీట్ కార్న్ కలిపి 1/2 కప్ అవి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి కొద్దిగా అన్నిటికీ పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ క్యాప్సికం అలాగే కొత్తిమీర పుదీనా ఆకు కూడా వేసేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేను ఇక్కడ నాకు ఆకు తగులుతుంటుందని చెప్పేసి నేను ఇలా వేసేసుకున్నాను డైరెక్ట్గా మీరు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు అనమాట చివరిగా 1/2 కప్ టొమాటో కూడా యాడ్ చేసేయాలండి టొమాటోస్ అనేది మనకు త్వరగా మగ్గిపోతాయి కదా అందుకని నేను చివరిలో యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలండి తర్వాత ఇందులో 1 టీస్పూన్ జీరా పౌడర్ 1 టీస్పూన్ గరం మసాలా నేను ఇక్కడ మసాలా అనేది తక్కువగా వాడుతున్నానండి మీరు మసాలా ఎక్కువ తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వెజ్ పులావ్లో మసాలా తక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట తర్వాత ఇందులో 1 టీస్పూన్ పెప్పర్ అలాగే 1 టీస్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది మీ రుచికి తగినంతగా వేసుకుని మసాలా అంతా కూడా మనం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట అలా ఒక నిమిషం పాటు ఆగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి రైస్కి కూడా పట్టే విధంగా మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 కప్ బాస్మతి రైస్కి 1 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నానండి మనం వెజిటేబుల్స్ని బట్టి వెజిటేబుల్స్ తక్కువగా ఉంటే కనుక 1 1/2 కప్పే సరిపోతుంది లేదు అంటే మీరు మామూలు రైస్ తీసుకున్నారు అంటే 1 కప్ మామూలు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను 1 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి మీకు పొడి పొడిగా రావాలి అంటే అన్నీ కూడా ఈ క్వాంటిటీలోనే వేసేసుకోండి ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను కదా అది ఎక్కువ విజిల్ పెట్టేస్తున్నాను మొత్తం పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి 3 విజిల్స్ అయితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అడుగంటిపోతుంది కూడా అందుకని కరెక్ట్గా 2 విజిల్స్ సరిపోతుంది నాదైతే వచ్చేసింది కాబట్టి నేను తీసి చూపిస్తున్నాను ఇది మనకి ఎంత పొడి పొడిగా వస్తుందో మీరే చూడండి మంచి కలర్ఫుల్గా కూడా ఉంది కదండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే మనకి ఇలా ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము దీనికి కాంబినేషన్లో ఒక రైతా ఉన్నా కూడా సరిపోతుందండి మీరు కంపల్సరీగా సైడ్ డిష్ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి
చూసారు కదండి చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేశారంటే నా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్కి ఇమీడియట్గా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్.